హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనియా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియోలో నేను టీఎస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో ఇంకా వెబ్సైట్ లింక్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూడ్ స్క్రిప్ట్స్ ఆఫ్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అనేది కదా. సో మీరు దేనికి అప్లై చేశారు, రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్, అంటే మీరు ఏ ఇయర్ అనే దాన్ని బట్టి ఇది డిసైడ్ అయి చేసుకొని మీరు ఓపెన్ అయితే చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి రీవెరిఫికేషన్. సో మీరు గెట్ డేటా పైన ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి రీకౌంటింగ్ అని ఉంది కదా, సో మీకు రీకౌంటింగ్ సేమ్ ఇది కూడా మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా మీ హాల్ టికెట్ నెంబర్ అయితే క్లియర్గా ఎంటర్ చేసేసి మీరు గెట్ డేటా పైన క్లిక్ చేశారంటే మీకు రిజల్ట్స్ అయితే తెలిసిపోతుంది. సో ఫైనల్గా రిజల్ట్స్ కోసం అయితే చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మంచి మార్క్స్ వచ్చాయా లేదా కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్, సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంసెట్ కౌన్సిలింగ్కి కానీ ఏదైనా అడ్మిషన్ ప్రాసెస్లో సప్లిమెంటరీ రాసే స్టూడెంట్స్ని అలో అయితే చేయరు కదా కొన్ని ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్కి, అట్లా వీళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ చెక్ చేసుకొని కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు.